పాలసీతో ప్రజలకు తీవ్ర నష్టం, ఇప్పటికే వైసీపీ నేతల చేతుల్లోని డబ్బులు వాటి ఇంకా స్వాధీనం చేసుకోలేదా, గనుల శాఖ డైరెక్టర్ ఆరాధీసిన చంద్రబాబు ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే సీఎం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అదానీ కహానీ, నాడు విపక్షంలో ఉండగా అక్రమాలపై తీవ్ర ఆరోపణలు, నేడు అధికారంలోకి ఇప్పుడు ఏం చేస్తారు? అదాని నుంచి ఏపీ రక్షణకు పోరాడిన టీడీపీ ఐదేళ్లు ప్రత్యక్ష ఉద్యమాలు, న్యాయ పోరాటం, మరి ఇప్పుడు గత తప్పులు దిద్దుతారా? నాడు అదాని భోజ్యంలా నడిచిన జగన్ రాజ్యం, అదాని కనుబడిన ప్రతి వనరు రాసిచ్చేశారు, తిరిగి అదాని నుంచే అధిక ధరకు కొనే దుస్థితి. మధ్యప్రదేశ్లో బొగ్గు బ్లాక్లో మునిగిన ఏపీ జన్కు ఈ బ్లాక్లో అదానికి 2,300 రూపాయలకే మెట్రిక్ టన్ను, తిరిగి దాన్నే 15,000 కొంటున్న జన్కు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో భూపందారం, నాటి ఒప్పందాలు సమీక్షించుకుంటే ఆర్థిక దివాలే, చంద్రబాబు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి అంటూ అదానిని ఇప్పుడు టోటల్గా ఏం చేస్తారో కూడా చూడాలి. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదానీ లాంటి పారిశ్రామికవేత్తల్ని తరిమేస్తే, ఇప్పుడు బొగ్గు గనులకి సంబంధించి అదానీ దగ్గర కొనాలని రూల్ ఏం లేదు, సెంగరేణి దగ్గర కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కాకపోతే మనం ఒక విషయాన్ని చింపేశాం ఇలాంటి, ఇప్పుడు ఆ విషయానికి విరుగుడు ఏంటంటే అదానీని తరిమేయడం. అప్పుడు అదానీని తరిమేస్తే మిగతా పారిశ్రామికవేత్తలు వస్తారా? అదానీ లాంటి వాడిని తరిమేస్తే, అదానీ పెట్టుబడి కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తుంటే, మన దగ్గర పెట్టుబడి పెట్టినోడు దుర్మార్గం చేసినట్టు అతన్నే తరిమేద్దాం అనేటటువంటి సంస్కృతి, మరి ఏం కావాలని కోరుకుంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు జోదం కేర్ ఆఫ్ ఆన్లైన్.